తాజా 30 తెదేపా అధిష్టానం సూచనల మేరకు అశోక్ గజపతిరాజు సుజనా చౌదరి గురువారం కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలిగారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయడంలో కేంద్రం విఫలమైన కారణంగానే తాము పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రధానికి తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ సుజనా ప్రధానితో 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రానికి ప్రధానికి ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు. హేతుబద్ధత లేకుండా విభజించిన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్యాకేజీల అమల్లో కూడా అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం నుంచి వైదొలుగుతున్నాం. ప్రజల సెంటిమెంట్ను కేంద్రం అర్థం చేసుకోవాలి. ఏపీని ఓ పార్టీ వంచింది, మరో పార్టీ మోసం చేసింది. పార్లమెంట్లో ఎంపీలుగా మా పోరాటం కొనసాగిస్తాం. మేము కేవలం కేంద్రం పదవుల నుంచి మాత్రమే బయటకు వచ్చాం, ఎన్డీఏ నుంచి కాదు అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అందించిన రాజీనామాల పత్రాల కాపీలను మీడియాకు అందించారు. మీ నాయకత్వంలో మంత్రిగా అవకాశం లభించినందుకు ధన్యవాదాలు. 3 నెలల పాటు మంత్రిగా పనిచేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజీనామాను సమర్పిస్తున్నా అని సుజనా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే అశోక్ గజపతిరాజు తన లేఖలో రాజీనామాకు గల కారణాలేవి పేర్కొనకపోవడం గమనార్హం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.